2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో వైసీపీ అధినేత సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. విచారణకు హాజరు కావాలని గత వాయిదాలో మెజిస్ట్రేట్ ఆదేశించిన నేపథ్యంలో తాజాగా జగన్ పిటిషన్ వేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్య నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్లో కోరారు. రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందని, సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని, కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. అడ్వకేట్ కమిషనర్ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్య నమోదు చేయించాలంటూ పిటిషన్లో జగన్ అభ్యర్థించారు. ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలంటూ మరో పిటిషన్ను కూడా సీఎం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ఎన్ఐఏ కోర్టు తెలిపింది. అటు కోర్టుకు హాజరైతే బండారం బయటపడుతుందని, జగన్ రావడం లేదని, సీఎం అయినంత మాత్రాన ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు డిఫెన్స్ లాయర్. జగన్మోహన్ రెడ్డి రావాలి అండి, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, లేకుంటే మనం ఏముంది చూస్తాం అంతే కదా. రాకలేని అంటే ఆయన పబ్లిక్ ఫంక్షన్ వారు ఉన్నారు, ఆయన రానది అవ్వదు కదా. పబ్లిక్ ఫంక్షన్ మేము కూడా పబ్లిక్ ఫంక్షన్ ఉన్నాం. వీఆర్ ద పీపుల్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫస్ట్, లేటర్ దాన్ సీఎంఆర్ పిఎం. జగన్మోహన్ రెడ్డి అండి, నరేంద్ర మోదీ ఆయన ఎవరైనా మన తర్వాత ఉన్నారు, మన పైన ఏం లేరు వాళ్ళు. యాజ్ అ డిఫెన్స్ లాయర్ ఇది ఫాల్స్ కేసు పెట్టారు. ఈ ఫాల్స్ కేసులా ఆయన వస్తే ఆయన బండారం బయట పెడతారని భయం నుంచే రాలేదని నేను అంటాను. నేను ఫర్దర్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరైనా పాంప్ కాటుతే మీరు ఎక్కడ వెళ్తారు చెప్పండి? జనరల్ హాస్పిటల్కి వెళ్తారు. ఎలక్ట్రిక్ షాక్ కొడితే ట్రోమా సెంటర్కి వెళ్తారు. యాక్సిడెంట్ అయితే ట్రోమా సెల్తర్ వెళ్తారు. కానీ కోడికత్తితో అఫెన్స్ అయితే సిటీ న్యూరో సెంటర్కి వెళ్ళారంటే అక్కడ సైకోపథిక్ పేషెంట్ వెళ్తారు. మీరు అర్థం చేసుకోండి దీన్ని, ఓకేనా? అదే దానికి ఒక ప్రొవిజన్ ఉంది, దానికి కన్సిడర్ చేస్తే కదా దాని మీద వాదన ప్రతివాదన ఉంది. ఆయన బాధ అదిగా ఆయన బాధ ఏముంది, ఆయన కోర్టుకి వేశారు. కోర్టు మే కన్సిడర్ నాట్ కన్సిడర్, రూల్ ఆఫ్ లా కింద వస్తుందా రాలేదు అది చూసి మనం చేద్దాం. దానికి ఇదే ఉంది, లేదు ఇది దిస్ ఇస్ ద అబ్యూస్ ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటాడు. ఆయన దిశ కేసులో 21 డేస్లోనే విచారణ చేస్తా అంటున్నారు, మరి ఇక్కడ 4 ఇయర్స్ ఏంది, మరి ఎలా ఇస్తారు? అది అదే కదా, ఆయన చెప్పిన దాంట్లోనే కదా మనము గట్టిగా అడిగి ఆయనకి ఇది చేస్తాము. అది ఇది టోటల్ వైలేషన్ ఆఫ్ ద లా ఉంటే జగన్మోహన్ రావాలి, ఆయన సాక్ష్యం ఇవ్వాలి. ఇది దిస్ ద ప్రొసీజర్ ఆఫ్ లా.